సో ఈ అవతారం ఏంది అని మాత్రం అనుకోబాకండి. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇలాగే ఉంటారు ఎవరైనా కూడా. బ్రాండెడ్ జీన్స్లు బ్రాండెడ్ షర్ట్స్ అయితే ఎవరు వేసుకోరు. సో నా డ్రెస్సింగ్ని ఇగ్నోర్ చేసేసేయండి, మీరు విషయం తెలుసుకోండి. మనం ఒక పని చేస్తున్నాము అంటే మనం ఎక్కువ సర్చ్ చేసి మనం ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ప్రాబ్లమ్స్ని ఎలా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేది మనంతటి మనం తెలుసుకోవాలి. నేను చూసేటప్పుడు ఈ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని ఒక ఆవిడైతే ఓపిక్గా అన్ని టీచర్స్ కడిగి మరీ పెడుతుంది. ఆమెకి ఎంతో ఓపిక నాకైతే అర్థం కాలేదు. మహాతల్లి ఓపిక చేసుకొని పీచ్ పీచ్తో రుద్ది మరీ పెడుతుంది అనమాట. అంత అవసరం లేదండి. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనేంది, ఈ అవతారం ఏంది, ఇక్కడ నిలబడ్డం ఏంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మీకు డిష్ వాషర్ రివ్యూ అనుకోవచ్చు, డిష్ వాషర్ యూసేజ్ అనుకోవచ్చు, మీరు ఎలా అన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అంట్లన్నీ దీంట్లోకి ఎలా ఫిట్ చేయాలి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా చాలా యూస్ఫుల్ వీడియో, లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అంటే చాలామంది కూడా డిష్ వాషర్స్ యూస్ చేసే వాళ్ళకి ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ యూసేజ్ ఆఫ్ డిష్ వాషర్ అనేది తెలియకుండానే యూస్ చేస్తూ దాని మీద చాలా నెగిటివిటీని క్రియేట్ చేయడం అనేది అయితే జరిగింది. చాలా నెగిటివిటీ అంటే మెతుకు మెతుకు తీసి పెట్టాలట, ఇట్లా అంతా మాట్లాడుతూ ఉంటారు. బేసిక్గా మనం అక్కడ వేస్తాము, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అక్కడే సగం క్లీన్ అయిపోతుంది. జస్ట్ ఉల్లిపాయ తొక్కలు టమాటా తొక్కలు ఏదన్నా ఉంటే తీసి డస్ట్బిన్ పక్కన అనేది పెట్టుకుంటే మనం వేసుకోవడమే, అంతకన్నా పెద్ద విషయం ఏం లేదు. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ మధ్యలో అయితే నేనైతే దీన్ని యూజ్ చేయలేదు, ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుంది. ఈరోజు ఎందుకో చాలా రోజుల నుంచి డిష్ వాషర్ వీడియో చెయ్యాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈరోజు ఎందుకో అనుకోకుండా మా మెయిట్ రాకపోవడము, ఇంకా నేను సరే ఒకేసారి వేసేటప్పుడు ఒకేసారి మీకు చూపించేసేయచ్చు కదా డిష్ వాషర్ వేస్తుండేటప్పుడు ఎలా ఏంటి అని. సో మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ టాప్ ర్యాక్ అనేది ఫిల్ చేసుకుందామండి. మనకు తెలిసిందే 3 ర్యాక్స్ ఉంటాయి. ఇది కట్లరీ బాస్కెట్, ఇది టాప్ ర్యాక్ లైట్ వెయిట్ వెజల్స్కి, ఇది బాటమ్ ర్యాక్ హెవీ వెయిట్ వెజల్స్కి. మనం ఫస్ట్ టాప్ ర్యాక్ చూద్దాము. అంటే మా ఇంట్లో గ్లాస్ వేర్ అనేది కూడా ఎక్కువ యూజ్ చేస్తారండి. సో ఫస్ట్ ఇప్పుడు ఈ గ్లాసెస్ వరుసగా పెడితే ఇవి ఈ వాష్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే గాజుకి గాజు తగిలి బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డిష్ వాషర్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్త గ్లాస్ వేర్ యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఒక గ్లాస్ వేర్ పెడితే ఇంకొకటి స్టీల్ గ్లాస్ అనమాట, ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వెళ్ళడమే సింపుల్. చాలామందికి ఈ వస్తువు వాడుకోవడం అనేది తెలియక దీని మీద ఒక నెగిటివిటీ, సార్ట్ ఆఫ్ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిందండి. ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకుంటూ ప్రాపర్గా మనం వాడుకునే పని అయితే చాలా చాలా కంఫర్టబుల్ అయిన ఒక వస్తువు ఇది. ఎక్కడా కూడా గ్లాస్కి గ్లాస్ అనేది టచ్ అవ్వకూడదు, మెయిన్ కాన్సెప్ట్ అదనమాట. ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. సో ఇలా మీకు అన్నీ అరేంజ్ చేసేసాక చూపిస్తాను అనే దానికన్నా కూడా నేను అరేంజ్ చేసేటప్పుడు మీరు చూస్తే మీరు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇదైతే ఎప్పటిదో పాతది, ఎన్నో రోజుల నుంచి ఇది ఇట్లానే ఉంది, మా పనావు మర్చిపోయినట్టుంది దీంట్లో నుంచి తీయడం. సో దీన్ని ఇంకోసారి కూడా వాష్ చేయడమే బెటరు. సో ఈ అవతారం ఏంది అని మాత్రం అనుకోబాకండి. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇలాగే ఉంటారు ఎవరైనా కూడా. బ్రాండెడ్ జీన్స్లు బ్రాండెడ్ షర్ట్స్ అయితే ఎవరు వేసుకోరు. సో నా డ్రెస్సింగ్ని ఇగ్నోర్ చేసేసేయండి, మీరు విషయం తెలుసుకోండి. బేసిక్గా మై ఇంటెన్షన్ ఈజ్ దట్ అన్నమాట. సో ఏది కూడా మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ చూపించండి, ఆ టబ్ నిండా ఉండే అంట్లు సరిపోతాయండి. దీంట్లో మనకి వస్తువు చూసేదానికి ఇలా ఉంటుంది. చాలా చాలా వరకు ఈ దీంట్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేయగలిగితే మనము ఆ టబ్ నిండా ఉండే ఒక పెద్ద టబ్ నిండా అంట్లు సరిపోతాయి. ఈ ఐఎఫ్బీస్ ఇండియాస్ లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డిష్ వాషర్గా వీడు ఐఎఫ్బీ వాడు మనకి ఇది డిస్క్రైబ్ చేస్తాడనమాట. సో ఈ టాప్ ర్యాక్లో అంతా కూడా గ్లాసెస్ఏ, కంటిన్యూస్గా గ్లాసెస్ఏ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు మనం. గ్లాసెస్ కానీ లైట్ వెయిట్ వెజల్స్ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే
అవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే చూసారు కదా ఎంత ఎంత మురిగ్గా ఉందో. దీన్ని అయిపోయాక కూడా నేను ఇదే విజువల్ మీకు చూపిస్తాను. దీన్ని నేనేం స్క్రబ్ కూడా చేయడం లేదు. చాలామంది మనం రుద్ది పెట్టాలంట కదా, చాలామంది మాట్లాడుతుంటారు ఇలాంటి మాటలు. నేను అవన్నీ ఏమి ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నేను ఇది లాక్డౌన్ కన్నా 6 మంత్స్ ముందే పర్చేస్ చేశానండి నాకు మెయిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు. సో లాక్డౌన్లో కూడా నాకు చాలా హెల్ప్ అయింది. జస్ట్ అబ్జర్వ్ చేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది. చాలు మొత్తం ఆర్గనైజ్ చేయడంలోనే ఉంటుంది. ఎలా మనం సర్దుతున్నామో, ఎంత క్లియర్గా మనం సర్దుతున్నామో అంటే అన్ని ఎక్కువ అంట్లు మనకి దీంట్లో సరిపోవడం అనేది జరుగుతుంది. సో పైన గ్లాసెస్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ప్రస్తుతానికి లోపలికి పెట్టేసి కింద ర్యాక్ అనేది మనం చూద్దాము. ఇది చూసారు కదా, జస్ట్ ఇవి మనం వాష్ కూడా చేయబల. ఇది తీసి పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నామంటే డస్ట్బిన్లో పెట్టేసుకోవచ్చు. ప్లేట్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేయడమే. ఏది కూడా మనం వాష్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఏది కూడా మనకి ప్రాబ్లమాటిక్గా ఉండదు. నన్ను ఇప్పటికి కూడా అడుగుతుంటారు చాలామంది, పోతాయి అని ఇటుగా పోతాయి అని ఇటుగా అని. నేను అందరికీ అదే చెప్తూ ఉంటాను, డెఫినెట్గా పోతాయి అని. చూడండి ఇంత పెద్ద గిన్నె కూడా మనకు ఫిట్ అవుతుంది దీంట్లో. అంత పెద్ద గిన్నె మీరు ఎందుకు వాడారా అని అడగొద్దు, అవన్నీ సీక్రెట్స్, ఫ్యామిలీ సీక్రెట్స్ చెప్పకూడదు. నేను డిష్ వాషర్ యూజ్ చేయకముందు, ఐ మీన్ ఆర్డర్ పెట్టాను అన్నప్పుడు వీడియోస్, లాట్ ఆఫ్ వీడియోస్ చూసుకొని నేర్చుకున్నానండి నేను కూడా. అంటే డెమో వాళ్ళకి నాకు తెలిసి ఏమీ తెలియదు. డెమో వాళ్ళని నమ్ముకుంటే వేస్ట్, కంపెనీ వాళ్ళని. మనం ఒక పని చేస్తున్నాము అంటే మనం ఎక్కువ సర్చ్ చేసి మనం ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి, ప్రాబ్లమ్స్ని ఎలా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేది మనంతటి మనం తెలుసుకోవాలి. నేను చూసేటప్పుడు ఈ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని, ఒక ఆవిడైతే ఓపిక్గా అన్ని ఫీచర్స్ కడిగి మరీ పెడుతుండింది. ఆమెకి ఎంతో ఓపిక నాకైతే అర్థం కాలేదు. మహాతల్లి ఓపిక చేసుకొని పీచుతో రుద్ది మరీ పెడుతుండింది అనమాట. అంత అవసరం లేదండి, జస్ట్ స్క్రబ్ చేసేసి, లేదా మరీ డస్ట్ ఎక్కువగా ఉందంటే జస్ట్ రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగేసి పెట్టేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ హంగామా చేయాల్సిన అవసరం అయితే లేదు నన్ను అడిగితే. జస్ట్ అంటే ఇది ఈ ప్లాస్టిక్ ఏంటి అంటే సేఫ్ ప్లాస్టిక్ అండి, చీప్ ప్లాస్టిక్ కాదనమాట. చీప్ ప్లాస్టిక్కి ఇలాంటివి అయితే పెట్టొద్దు. ఇదైతే సేఫ్ ప్లాస్టిక్ కాబట్టి నేను పెడుతున్నాను దీంట్లో. ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. దీని కింద ఇచ్చుంటాడు ఫ్రీజర్, మైక్రోవేవ్, డిష్ వాషర్ వీటన్నిటికీ సింబల్స్. సో అలాంటివి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చీప్ ప్లాస్టిక్ అయితే పెట్టకూడదు, కరిగిపోతుంది. ఏమో అయిపోదు, కరిగిపోతుంది. చాలా చాలా బాగా పోతాయండి. మీకైతే చాలా బాగా ఒక సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ పీక్స్లో ఉంటుంది. ఇది దీన్ని కనుక యూస్ చేయడం, ప్రాపర్గా యూస్ చేశారు అంటే మాత్రం మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయి డెఫినెట్గా. అదైతే నేను చెప్పగలను ఫర్ ష్యూర్. ఈ గరిటెలు ఇవి అయితే జస్ట్ ఈ సైడ్స్ పెట్టేసుకోవచ్చు అండి ఇట్లా. ఏది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రతిదీ కూడా. ఆ పైకి వచ్చేసరికి కట్లరీ బ్యాస్కెట్ వస్తుంది మనకి. కప్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకోవచ్చు జస్ట్. ఇవి గ్లాసెస్ మీద లిడ్స్ పెట్టుకుంటాం కదా నైట్ టైం డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టుకోవడానికి, వాటికి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న మూతలు ఏమన్నా ఉన్నా ఇలా సైడ్ మనం సర్దేసుకోవచ్చు. ఇవి స్పూన్స్ కండి, ఈ ఈ స్లాట్స్ స్పెసిఫిక్గా నేను ఇట్లా అరేంజ్ చేస్తున్నాను, కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇంకా చెప్పాలి అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి, మేమంటే వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా ప్లస్ పాయింట్ అండి. నాన్ వెజ్ స్మెల్ కూడా మనకి ఉండదు.
ఇలా మనం డిష్ వాషర్ అనేది ప్రాపర్ గా యూస్ చేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ అనేది కూడా మనకు తెలియదు అని చెప్పి చెప్తారు వాళ్ళు. అయితే అంత స్మెల్ ఓడర్ ఆ బ్యాడ్ ఓడర్స్ కూడా ఉండవు పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది మాకైతే ఆ ఎక్స్పీరియన్స్, మాకు నాన్ వెజ్ మేము యూజ్ చేయము, మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి మాకు ఐడియా లేదు కానీ చెప్తూ ఉంటారు. అంటే వేరే యూజ్ చేసే వాళ్ళు అయితే చెప్పారనమాట నాకు, అంటే అల్యూమినియం ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాడు. కానీ నేనైతే కుక్కర్స్, హెవీ కుక్కర్స్ అంతా 3 లీటర్ 5 లీటర్ నేనైతే యూజ్ చేస్తూనే ఉంటానండి, నాకేం ప్రాబ్లం అయితే రాలేదు. సో అంతా మనం ఇలా సెట్ చేసుకున్నాక, ఇలా సెట్ చేసుకున్నాక జస్ట్ మీరు దగ్గరకు వస్తే ఇప్పుడు చూపిస్తాను మీకు. స్ప్రే ఆర్మ్స్ అనేవి రెండు ఉంటాయి చూడండి. ఇలా దీన్ని జస్ట్ ఇలా తిప్పి మనం దీంట్లో పెడితే అది టచ్ అవ్వకూడదు, కింద మీకు రివాల్వ్ అవుతూ కనిపిస్తుంది, అది చూస్తున్నారు కదా. అట్లా ఇక్కడికి కూడా, దీనికి కూడా ఒక స్ప్రే ఆర్మ్ అనేది ఉంటుంది. ఇది కూడా జస్ట్ ఒక్కసారి అలా రివాల్వ్ చేయాలి. రివాల్వ్ చేస్తే ఏ వెజిల్కి అది టచ్ అవ్వకూడదు, బాటమ్ కానీ టాప్ కానీ. సో అది ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. తర్వాత టాబ్లెట్ అయినా వేసుకోవచ్చు, డిటర్జెంట్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఫినిష్ టాబ్లెట్ వాడతాను, నాకు ఇది దీనికి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆ డీస్కేలింగ్ వీడియోలో చెప్పాను నేను ఏది వాడతాను అనేది. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తానండి, చూడండి ఒకసారి డౌట్ ఏమైనా ఉంటే. టాబ్లెట్ ఇలా వస్తుంది, ఇది టాబ్లెట్ స్లాట్. కానీ నేను స్లాట్లో ఏం వేయను, జస్ట్ ఇలా వేసేసి బాటమ్ వేసేస్తాను, వేసేసి ఆన్ చేసేస్తాను. సో అంతా అయ్యాక జస్ట్ ఇట్లా ఆన్ చేసేసేయడమే, పవర్ బటన్ నొక్కి. జస్ట్ నేనైతే డైలీ 50 మినిట్స్ది యూజ్ చేస్తానండి, నాకు అంతకన్నా ఎక్కువ ఏం పట్టదు. జస్ట్ అది మనం టాబ్లెట్ ఆప్షన్ నొక్కితే 52 చూపిస్తుంది, జస్ట్ అది టాబ్లెట్ ఆప్షన్ నొక్కితే 52 అనేది డిస్ప్లే అవుతుంది, జస్ట్ ఇట్లా ఆన్ చేసేయడమే అంతే. మీకు ఫినిష్ అయ్యాక ఎలా వచ్చాయి వెజల్స్ అనేది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. చూసారు కదండి అయిపోయింది, అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 hour 45 minutes అయిపోయిందండి, వదిలేశాను. సో ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది. చూడండి ఆన్లో ఉన్నప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇలా లోపల లైట్ కూడా వెలుగుతుంది, ఇది ఆటోమేటిక్గా స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం డిటర్జెంట్ ఓపెన్ చేసినా చేయకపోయినా, మనం వేసినా ఇకపోయినా ఆటోమేటిక్. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చాయి అనేది మీరు ఒకసారి చూడొచ్చు పర్ఫెక్ట్గా. చూడండి ఎంత ఎట్లా మెరుస్తున్నాయి అనేది. అండ్ ఇందాక ఇది మిక్సీ జార్లో అయితే వాటర్ ఇలా నిలబడి ఉంటాయండి, మీరైతే ఇది తీసి పారబోసేసుకుంటే సరిపోతుంది. అంటే మిక్సీ జార్ పెట్టున్నాము మనము అన్నప్పుడు కొంచెం గమనించుకొని తీసుకోవాలి. చూడండి ఇది కూడా, అండ్ ఇందాక మీకు చూపించినట్టు ఎంత ఎట్లా ఉండింది లోపల పాల కరంతా అతుక్కొని. ఇంకా చూసారు కదా ఇప్పుడు ఇదైతే తళతళ మెరిసిపోతుంది, అసలు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయన్నమాట. అది జస్ట్ మీ ముందే పెట్టాను, నేనేం స్క్రబ్ కూడా చేయలేదు, కనీసం ట్యాప్ రన్నింగ్ వాటర్ కింద కూడా క్లీన్ చేయలేదు. యాస్టీస్ జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే దీన్ని యాస్టీస్ ఇలా పెట్టేశాను. కానీ మీకు ఎంత రిజల్ట్స్ అనేవి ఎంత బాగున్నాయి అనేది చూసారు కదా, సూపర్ ఉంటుంది. అండ్ ఈ ఇది వడగట్టేదైతే చూడండి, మనకి ఇదంతా మామూలుగా నల్లగా ఇట్లా అయిపోయి ఉంటుంది, బట్ ఇదైతే చూసారు కదా ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది. సో సూపర్ ఉంటుంది. ఆన్ ది హోల్ డిష్ వాషర్తో యూజ్ అనేది చాలా చాలా ఉంటుందండి, అదైతే ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. చూడండి ఇది కూడా చూడండి, కలర్ కూడా యాడ్ అవుతుంది చాలా ప్రతిదీ. అండ్ కమింగ్ టు గ్లాస్వేర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది మీకు అనేది, ఎంత షైనింగ్ ఉంది అనేది. సో గైస్ చూసారు కదండి ఎలా తళతళ మెరిసిపోతున్నాయో. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.